మూడో అధ్యాయం మొదటి వచనం. యెహోషువా వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరును షితిము నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి దాన్ని దాటగమును అక్కడ నిలిచిరి. దేవుడు యెహోషువాతో పొద్దున్నే చెప్పాడు. దేవుడు పొద్దున్నే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు పొద్దున్నే మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మన జీవితంలో అనుదినము వచ్చే అడ్లే కానీ, లేకపోతే జీవితంలో ఉన్నటువంటి అడ్డే కానీ తొలగాలి అంటే దేవుడి దగ్గర నుంచి మనకి ఆదేశాలు రావాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు కొంతమంది అంటారు, సార్ సమస్యలు ఉండిపోయినాయి సార్, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయరా, సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయరా అని అడుగుతూ ఉంటారు. తప్పేం లేదు అలా అడగటం, కానీ మీరు ఒక అలవాటు చేసుకోవాలి. ఏంటనంటే, దేవుడు ప్రతిసారి మీరు సేవకుల మీద ఆధారపడాలని ఆశపడ్డు. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? నేనే మీతో చెప్తా. ఎప్పుడు చెప్తా ప్రభా? రోజు ఉదయాన్న నాతో గడిపితే నేను నీతో చెప్తా. ఉదయాన్నే దేవునితో గడపటం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే దేవునితో గడపటం అంటే ఏంటి తెలుసా? మనం ఎప్పుడు లేస్తే అప్పుడు మొదట సమయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. దేవుడికి ఇచ్చేటువంటి ఇదిగో ప్రభా దేవా అని అంటాం కాదు, ఆయన దగ్గర కూర్చొని కొద్దిసేపు వాక్యం చదువుకోవాలా, చదువుకున్నటువంటి వాక్యానికి జవాబుగా నీకేం ప్రార్థన అనిపిస్తే ఆ ప్రార్థన చేయాలి. కనీసం ఒక అరగంట, రోజుకి 24 గంటలు, గంటకు 1 నిమిషం తీసుకున్నా 24 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఇవ్వట్ల, నిమిషమే గంటకి 59 నిమిషాలు నీయే, 1 నిమిషం అంతే గంటకి. అరగంట సేపు అలా దేవునికి ఇస్తే దేవుడు ఆ ఉదయం అంతట్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి షరతులు ఉంటాయి, ఎలాంటి సవాళ్ళు ఉంటాయి, అవన్నీ దేవుడు పొద్దున్నే మనకి పాఠం నేర్పించేస్తాడు. ఆ దినం మన జీవితంలో వచ్చే ప్రతి యోర్ధాన్ని దాటేయచ్చు. కొంతమంది ఏమని చెప్తారు తెలుసా? సార్ నేను బైబిల్ చదువుతాను సార్, కానీ రాత్రి పడుకునే ముందు చదువుతాను అని అంటారు. కొంతమంది అంటారు, మధ్యాహ్నం ఖాళీగా ఉంటాను సార్, అప్పుడు చదువుకుంటాను అని అంటారు. చదువుకోండి, రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుతాం తప్పలేదు, మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదవటం తప్పలేదు. కానీ నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను దేని గురించి మాట్లాడుతుంది తెలుసా? పొద్దున్నే లెగిసినప్పుడు ఫస్ట్ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఎందుకు సార్ ఫస్ట్ సమయాన్ని దేవుడికి ఇవ్వాలంటే, 2 ఉదాహరణలు చెప్తాను. ఈ రెండిట్లో ఒకటైనా మీకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, మీరు పని చేసేవాళ్ళు అనుకోండి, పనివాళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు. కూలి పనివాళ్ళ మీద ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏమంటారు మీరు? ముఠా మేస్త్రి అంటారు కదా. అయితే నేను ముఠా మేస్త్రిని అనుకోండి, నా కింద 10 మంది కూలోళ్ళు ఉన్నారనుకోండి, మేము ఒక 10 రోజులు పని చేయడానికి వెళ్తాం. రోజు 10 మంది కూలోళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? మేస్త్రి గారి దగ్గరికి వచ్చి, మేస్త్రి గారు ఏం పని చేయమంటారు ఇవాళ అని అడగాలా లేదా? అడగకుండా పని చేయడానికి వెళ్ళారనుకో, ముఠా మేస్త్రికి ఆనందం ఉంటుందా? మనకు కూడా ఒక ముఠా మేస్త్రి ఉన్నాడు, ఆయన ఎవరైనా ఏసయ్య. రోజు పొద్దున్నే ముఠా మేస్త్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, అయ్యగారు ఏం చేయమంటారు ఇవాళ అని అడగాలి. ముఠా మేస్త్రిని ఒకసారి అడిగేస్తే ఆయనకు ఫుల్ ఆనందం, ఇలా చేయి, అటెల్ ఇటు చెప్పు, ఆయన చక్కగా చెప్తాడు. ఒకవేళ ముఠా మేస్త్రికి చెప్పకుండా వెళ్ళి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, మేస్త్రి గారు ఇబ్బందులు వచ్చినాయి అంటే మంచిదిరా, రానే నన్ను అడిగా వాడికి వెళ్ళటానికే, ఎవడెళ్ళమన్నాడు అక్కడికి, నేను వెళ్ళమన్నానా? నన్ను ముందు అడగొచ్చు కదా, ఓ మాట అడిగితే వెళ్ళొచ్చో లేదో నేను చెప్పుండేవాడా? ఎవడెళ్ళమన్నాడు, నీ కాలు ఇరిగింది, మంచిదే, ఇరిగింది బాగా. అది పరిస్థితి. మీలో కొంతమంది కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, మొహం పగలు కొట్టుకున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, నష్టపడిన వాళ్ళు ఉంటారు. ఏ అని అంటే దేవుడిని అడగకుండా వెళ్ళారు, దేవుడితో చెప్పకుండా వెళ్ళారు. ఇది ఒక ఉదాహరణ. 2 ఉదాహరణ చెప్తాను. ఏంటనంటే, కొత్తగా పెళ్ళైంది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన, భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఏముంటుంది? బాగా ప్రేమ ఉంటుంది. అలాంటి టైంలో వేరే ఊరు వెళ్ళారు అనుకుందాం, కొత్తగా పెళ్ళైంది, నెల అవ్విందంతే, ఏదో అర్జెంటు పని మీద వేరే ఊరు వెళ్ళారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరు వేరు ఊర్లో ఉన్నారనుకోండి, రోజు పొద్దున్నే మాట్లాడుకుంటారు లేదా, చాట్ చేసుకుంటారు లేదా? అయితే ఈ పెళ్ళి కొడుకు పొద్దున్నే లేచాడు, లేకుండానే వాట్సాప్ చూస్తాడు,
అందుట్లో ఏం కనబడాలా? భార్య దగ్గర నుంచి ఏదో మెసేజ్ కనబడాలి. అవతల భార్య కనబడుతుంది ఏది ఉన్నట్లు. అయితే ఒక్క మెసేజ్ కూడా రావట్లేదు. అర్థమైందా? ఆన్లైన్లో ఉంది, ఓ 10 నిమిషాలు అయిపోయింది. వీడికి ఏం వస్తుంది? అనుమానం వస్తుంది, కోపం వస్తుంది. ఇది ఎవరితో చాట్ చేస్తుంది? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేనంటే ఇష్టం లేదా? పెళ్ళి అయిపోయింది కదా, నేను లోకు అయిపోయానా అని అనుకుంటాడా లేదా? మరి మన ప్రేమికుడు ఎవరు? ఏసయ్య. ఆయన పొద్దున్నే లేవగానే నా ప్రియుడు లేచాడు, నా ప్రియురాలు లేచారు అని ఆయన ఎదురు చూస్తాడా లేదా? అయితే బాగా ప్రేమించుకున్న వాళ్ళు పొద్దున్నే లేవగానే గుడ్ మార్నింగ్ బంగారం అని పంపిస్తారు. అది పంపించేస్తే ఇక హాయ్, ఇంకా తర్వాత ఎంత నడిచినా పర్లేదు. అవునా కదా? దేవుడు కూడా కోరుకునేది అదే. నాకు పొద్దున్నే గుడ్ మార్నింగ్ బంగారం అనేసాయి, నాతో కొద్దిసేపు ఉండు చాలు, నిన్ను బంగారంలా చూసుకుంటా. దేవుడు అంత సమయం మనల్ని అడుగుతున్నాడు, అంతే కదా? దానికి ఇవ్వడానికి ఏంటంట మనకి తీపిడే, దానికి ఇవ్వడానికి ఏంటంట, దానికి ఇవ్వడానికి ఏంటంట కష్టం. మొన్న కుర్రోడు, అర్థమైందా, బాబు రోజు బైబిల్ చదువుకుంటావన్నా, అన్న చదువుకుంటానన్నాడు. రైల్వేలో పనిచేస్తున్నాడంట కుర్రోడు, శోధనలు ఎక్కువ వస్తున్నాయి అది ఇది అన్నాడు. బైబిల్ చదువుకుంటావంటే చదువుకుంటానన్నా అని అన్నాడు. ఎప్పుడు చదువుకుంటావు తమ్ముడని, అన్న ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదివేస్తానన్నాడు. అరే ఎలా చెప్పాడంటే, నేను అసలు ఎంత మంచివాడిని తెలుసా, ఖాళీ ఉంటే చాలు నేను బైబిల్ చదివేస్తా అన్నట్లు చెప్పాడు. అవునా తమ్ముడు, చాలా గొప్ప తమ్ముడు. అంటే ఖాళీ ఉన్నప్పుడల్లా చదివేస్తావు తమ్ముడు అంటే, అవునన్నా అస్సలు ఖాళీ దొరికితే చాలు నేను బైబిల్ చదివేస్తాను. తమ్ముడు రోజు అన్నం తింటావా అన్న, అంటే తింటానన్నా 3 సార్లు తింటా అన్నాడు. తమ్ముడు రోజు దొడ్డికి వెళ్తావా అన్న, అంటే 1 సారి వెళ్తానన్నా అని అన్నాడు. తమ్ముడు ఎప్పుడైనా ఈ డైలాగ్ వేసావు, అన్న ఖాళీ ఉన్నప్పుడు అన్నం తింటానన్నా ఖాళీకి ఉన్నప్పుడు దొడ్డికి వెళ్తానన్నా ఎవడన్నా అంటాడా? చెప్పండి చెప్పండి, మీ ఎంతకంటే మీకు అర్థమయ్యే ఉదాహరణ ఎవడు చెప్తాడు? ఇక సార్ ఇవాళ ఖాళీ లేదు కానీ రేపు వెళ్తానులే దొడ్డికి అని అంటాడు ఎవడన్నా? అండవడా, నాకు ఇవాళ అస్సలు ఖాళీ లేదు సార్, ఇవాళ అన్నం తిన్నా రేపు తింటా అని అంటాడు ఎవడన్నా? అన్నం తినటానికి సమయాన్ని ఏదో విధంగా చేజిక్కించుకుంటాం, అవునా కదా? దొడ్డికి వెళ్ళటానికి ఏదో విధంగా సమయం చేజిక్కించుకుంటాం, అవునా కదా? ఈ రెండు లేకపోతే జీవితం ముందుకు వెళ్తుందా? వెళ్దాం. శరీరం ముందుకు ఎలా వెళ్దాం? ఈ రెండు లేకపోతే ప్రాణం ముందుకు వెళ్దాం, వాక్యము ప్రార్థన లేకపోతే మన జీవితం అలా అలవాటైపోవాలి. అది విషయం. యెహోషువ అలాంటోడు, పొద్దున్నే లేచి దేవుడితో ఉండేవాడు. దేవుని భక్తులు చాలామంది అలాంటి వాళ్ళే, పొద్దున్నే లేచి ఆయన ముందు కనబడేవాడు. అంత దాకెందుకు? అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాలంటే ఏసయ్య గురించి. ఏసయ్య అంట ఏం చేసేవాడు చెప్తాను చూడు. ఏసయ్య రోజంతా శిష్యులతో గడిపేవాడు, వాళ్ళతో వీళ్ళతో గడిపేవాడు. అయిపోయింది కదా, సాయంత్రం 6 అయిన తర్వాత ఏ చెట్టు కిందో లేకపోతే ఏ వసారులోనో లేకపోతే ఎవరో ఇంటి వరండాలోనో పడుకునేవాడు అందరూ. కింద మీద కింద కదా, మంచాలు కించాలి అంత సింగనాథం ఏమి ఉండేది కాదు, వరుసగా కింద పడుకునిపోయేవాడు. అర్థమైందా? ఏసయ్య అలాగ ఒక రాయి చూసుకొని అమ్మాయ అని పడుకునేవాడు. ఆయన పడుకోగానే పక్కన పేతురు వచ్చి చేరేవాడు. ఏసయ్య ఏంటి బాబు పేతురు, వాడికి ఎందుకు ప్రభు ఇలా అయ్యింది అంట. వాడికి ఇలా అయ్యింది ఎందుకంటే ఇలా ఇలా జరిగింది అని ఏసయ్య జవాబు చెప్తూ ఉంటే ఈ పక్క నుంచి తోమ వచ్చేవాడు. ఏసయ్య నాకు నమ్ముద్ది అవట్లేదు, ఎందుకంటే మనవాడు అనుమానిస్తాడు కదా, ఈయనకి ఏదో తగ్గు తీరుస్తూ ఉన్నాడు. ఇలాగ తగ్గులు తీర్చి వీళ్ళకి సమాధానాలు చెప్పి అలాగ నిద్రపోయాడు. నిద్రపోయి ఇది ఏసయ్య నిద్రపోయాడు. నిద్రపోయి పొద్దున్నే కోడి 3 గంటలకు కూసేది, 3 గంటలకు కూయంగానే తక్కమని లేచిపోయాడు. ఈ శిష్యులు అటు ఇటు పడుకునేవాళ్ళు కదా, బండల్లాగా పడుకునేవాళ్ళు. బహుశా ఏసయ్య మీద కాలు కూడా వేసి ఉండేవాడు ఎవడో ఒకడు. అర్థమైందా? నెమ్మదిగా కాలు తీసి పక్క పెట్టి, అర్థమైందా, ఇంత చప్పుడు కూడా రాకూడదు. ఆయన యాళ్ళ మీద నడుచుకుంటూ, ఎందుకంటే చప్పుడు వస్తుంది కదా, నడుచుకుంటూ అలాగ వెళ్ళిపోయి, బైబిల్లో అన్నమాట అడవిలోకి నడుచుకొని వెళ్ళిపోయి, అరణ్యంలోకి నడుచుకొని వెళ్ళిపోయి, కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అటు వెనక్కి చూసి దూరంగా ఉన్నారా దూరంగా ఉన్నారులే అనుకొని అక్కడ ఒక రాయి చూసుకొని దాని పక్కన మోకరించి తల పైకెత్తి, తండ్రి బాగున్నావా? అది వేసే పద్ధతి. సార్ బాగా చెప్పారు సార్, ఇది నిజమా అని మీకు అనుమానం అనుకోండి, ఓ పని చేయండి, మార్కు సువార్త తీయండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం.
మార్కు సువార్త 1:35 అవదు. అందరూ చూడాలని, మీరు తీయకముందే అక్కడ ఏముంది నేను చెప్పగలను, కాకపోతే మీ కంటితో మీరు చూస్తే మీకు అర్థమవుతుందని చూడండి. పెందల కడనే ఇంకా రాత్రిగా ఉన్నప్పుడే అర్థమైందా, ఏసే లేచి అరణ్యములోకి పోయి ఏకాంతముగా ఆయన గడిపాడు. ఉందా లేదా మాటలు నేను చెప్పిన దానికి ఏమి తేడా ఉందా? అది పరిస్థితి. ఏసి ఎంత టోడే, తండ్రితో గడపకుండా రోజంతా ముందుకెళ్ళేది కాదు. మీలో కొంతమంది అంటారు సార్ పనులు ఎక్కువ, సార్ ఏసే కూడా పనులు ఎక్కువే, అందుకనే పనులు 6 గంటలకు మొదలవుతాయి అనుకుంటే 3 గంటలకే లేచిపోయాడు ఈయన. మీలో కొంతమందికి 6 గంటలకే పని చేయాలి, 5 గంటలకే పని చేయాలి, మీ పిల్లలకు 6:30కి బస్సు వచ్చేస్తుంది, అప్పటికి రెడీ అయిపోవాలి, అప్పటికి టిఫిన్ క్యారియర్ కూడా పెట్టాలి, 5 గంటలకే లేవాలి, 5 గంటలకే పనులు చేయాలనుకుంటే 4:30కి లేవు, 1/2 గంట సేపు దేవునితో గడుపు, 5 గంటల నుంచి పని చేయి. 4:30కి లేవాలనుకో 4 గంటలు లేవు, 1/2 గంట సేపు దేవుడితో గడుపు, ఆ తర్వాత పని చేయి. ఒకవేళ 4 గంటలు లేవాలంటే 10 గంటలకు పడుకో, 10 నుంచి 4 గంటలు 6 గంటలు నిద్ర. ఒకవేళ 4:30కి లేవాలంటే 10:30 పడుకో, ముందు పడుకో, ముందు లేకు, రాత్రి 11 గంటల దాకా సీరియల్ చూడాలా, సినిమాలు చూడాలా, చిత్ర విచిత్రాలు చూడాలా, పొద్దున్న లేవరు ఏంటంటే టైం ఎక్కడ సార్, టైం లేదుగా. దేవునితో గడపకపోతే దేవుడు నీకు సహాయం ఎలా చేస్తాడు? దేవుడు నీతో గడపకపోతే దేవుడు నీకు శక్తిని ఎలా ఇస్తాడు? ఇవ్వలేడు. యెహోషువా గడిపాడు, అందుకే యోర్దాను దాటగలిగాడు. నీ జీవితంలో ఉన్న యోర్దాన్ ఎప్పుడు దాటగలుగుతావు అంటే దేవుడితో నువ్వు గడిపితే. దేవునితో గడపకుండా దేవుని శక్తిని పొందడం అనేది అసాధ్యం. మీరేమనుకుంటే తెలుసా, మీటింగులకు వెళ్తే శక్తి వస్తుంది, ప్రార్థనలకు వెళ్తే శక్తి వస్తుంది, పాస్టర్ల దగ్గరికి వెళ్తే శక్తి వస్తుంది, నెత్తి మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేపించుకుంటే శక్తి వస్తుంది, నూనె రాసుకుంటే శక్తి వస్తుంది. అవి చెడ్డవి అని నేను అంటలేదు. శక్తి వచ్చేది దేవుని దగ్గర ఉంటే. హాస్పిటల్లో టానిక్లు ఇస్తారు, శక్తి వస్తుందా? వస్తుంది. ఇంజక్షన్లు ఇస్తారు, శక్తి వస్తుందా? వస్తుంది. ఎవడైనా ఇంజక్షన్ల మీద బతుకుతాడా? మరి దేని మీద బతుకుతాడు? అన్నం. ట్యాబ్లెట్ల మీద బతుకుతాడు ఎవడైనా? అన్నం. ఈ మీటింగులకు రావటం, పాస్టర్ల దగ్గర సంత ప్రార్థనలు చేపించుకోవటం, నూనె రాయిపించుకోవటం, ఇంజక్షన్లు పొడుచుకోవడంతో సమానం, ట్యాబ్లెట్లు వేసుకోవడంతో సమానం. కానీ రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే అది తిండి, అది ఆహారం, అనుదిన ఆహారం, అది మనకి శక్తినిచ్చేది, అసలైన దమ్మిచ్చేది అది.